హాయ్ హలో వెల్కమ్ టు అ సాంగ్ విత్ హీరో. మరి ఈరోజు అ సాంగ్ విత్ హీరోలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీస్లోని ఎంట్రీ సాంగ్స్ తాలూకు విశేషాలు తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. బాలీవుడ్లో పలువురు హీరోలు ఎన్నో హిట్ సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అతి కొద్ది మంది మాత్రమే భారతదేశం వెలుపల గుర్తింపు సాధించారు. కానీ ప్రభాస్ ఒకే ఒక్క సినిమాతో అంతర్జాతీయంగా కీర్తి గడించాడు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ ఖ్యాతి కండరాంతరాలు దాటిపోయాయి. ఇప్పుడు అతడి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23న చెన్నైలో జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు వీరి స్వగ్రామం. ప్రభాస్కు ఒక సోదరుడు ప్రబోధ్, చెల్లెలు ప్రగతి ఉన్నారు. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు తెలుగులో భక్త కన్నప్ప, కృష్ణవేణి, అమరదీపం లాంటి ప్రతిష్టాత్మక సినిమాలను నిర్మించారు. అనారోగ్యంతో ఆయన 2010లో మరణించారు. బాహుబలి సినిమా వరకు తెలుగు తెరకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తాజాగా బ్యాడ్ టాక్తో విడుదలైన సాహో చిత్రంతో 400 కోట్లు రాబట్టి హీరోగా తన సత్తా ఏంటో చూపెట్టాడు. తెలుగులో కాస్త నష్టపోయిన సాహో సినిమా ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రం ఆకట్టుకుంది. అక్కడ ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ రకంగా తన సినిమాలతో నేషనల్ వైడ్గా పాపులర్ అయిన ప్రభాస్ ముందుగా హీరో అవ్వదామని అనుకోలేదట. ముందుగా తనకు సినిమాలంటే ఇష్టం ఉండేదే కాదట. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ కొన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు. ఇక ప్రభాస్ కుటుంబంలో వాళ్ళ పెద్దనాన్న కృష్ణంరాజు తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరు. తండ్రి సూర్యనారాయణ రాజు నిర్మాత. ఇంట్లో ఎప్పుడు సినిమా వాతావరణమే. అయినా కలలో కూడా సినిమా హీరో అవుదామని అనుకోలేదట. పెద్దయ్యాక ఏదో ఒక వ్యాపారం చేద్దామని అనుకున్నాడట. స్నేహితులు మాత్రం ఎప్పుడు ప్రభాస్ను సరదాగా హీరో అనే పిలిచేవాళ్ళని చెప్పుకొచ్చాడు. ఇక చదువు పూర్తి అవ్వగానే సడన్గా హీరో అవ్వాలనిపించింది. ఇంట్లో చెబితే పెద్దనాన్న సహా అందరూ ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యాక్ట్ చేయాలని ఉంటే యాక్టింగ్లో శిక్షణ తీసుకోమని చెప్పి విశాఖలోని సత్యానంద్ దగ్గరకు పంపారు. నటనలో శిక్షణ తీసుకుంటున్న టైంలోనే ప్రముఖ నిర్మాత రామానాయుడు మేనల్లుడు అశోక్ కుమార్ సినిమా చేద్దామన్నాడు. ముందు ఓకే చేయలేదు. ఆ తర్వాత పెద్దనాన్న కృష్ణంరాజు జోక్యం చేసుకుని సినిమా చేయమని చెప్పడంతో జయంత్ దర్శకత్వంలో ఈశ్వర్ సినిమాలో నటించాను, అలా సినీ రంగంలోకి అడుగు పెట్టాను అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ సినిమాను విశ్వామిత్ర క్రియేషన్ బ్యానర్స్లో తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఏమైనా చేద్దామనుకున్నాడు. అలా టైటిల్స్ పడే సమయంలో ప్రభాస్ విశ్వామిత్రుడిగా కనిపించాడు. నేనేంటి, ఆ వేషం ఏంటి అనుకుని నవ్వాను. కానీ రాజమౌళి కన్విన్స్ చేయడంతో విశ్వామిత్రుడి వేషం వేసినట్టు చెప్పుకొచ్చాడు. ప్రభాస్కు మొదట్లో నటనపై ఏమాత్రం ఆసక్తి లేదు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ప్రభాస్ బిజినెస్ దిశగా అడుగులు వేయాలనుకున్నాడు. పెద్దనాన్న ప్రముఖ నటుడు కృష్ణంరాజు ప్రోత్సాహంతో సినీ ప్రవేశంలోకి అడుగుపెట్టాడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తరువాత రాఘవేంద్ర, వర్షం, చక్రం, అడవిరాముడు, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. వర్షం సినిమా ప్రభాస్కు మంచి పేరు తెచ్చింది. చక్రం, ఛత్రపతి, మిస్టర్
మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చీ లాంటి సినిమాలు ప్రభాస్లోని వైవిధ్య నటుని వెలుగులోకి తెచ్చాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా అతడిని తెలుగులో ఒక ప్రముఖ నటుడిగా నిలబెట్టింది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ వైవిధ్య సంభాషణలో ఆకట్టుకున్నాడు. ప్రభాస్ ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని చక్రం సినిమాలోని పాట జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అతడి జీవితానికి బాగా దగ్గరగా ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. ప్రభాస్ ప్రస్తుతం తన తల్లి శివకుమారితో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. టాలీవుడ్లో గోపీచంద్, అల్లు అర్జున్, రానా, మంచు మనోజ్ తదితరులు ప్రభాస్కు మంచి స్నేహితులు. ప్రభాస్ పెళ్లిపై చాలా రూమర్సే ఉన్నాయి. గతంలో అతడు ఒకరిద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడని, వాళ్ళని పెళ్లి చేసుకుంటాడని రూమర్స్ కొనసాగాయి. బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయితోనూ ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అతడి పెళ్లికి సంబంధించి ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రభాస్ కానీ అతడి కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి పర్యవేక్షణలో కొన్ని నెలల్లోనే 80 కిలోల నుంచి 102 కిలోల బరువు పెరిగాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన ఇంట్లోనే 1.5 కోట్ల ప్రత్యేక జిమ్ను ఏర్పాటు చేసుకున్నాడు. బాలీవుడ్లో ప్రభాస్ మొదటి సినిమా యాక్షన్ జాక్షన్. అజయ్ దేవ్గన్, సోనాక్షి సిన్హాతో కలిసి 2014లోనే అతడు ఈ సినిమాలో నటించాడు. బాలీవుడ్లో ప్రభాస్కు ఇష్టమైన దర్శకుడు రాజ్ కుమార్ హిరాని. ఆయన దర్శకత్వంలో వచ్చిన మున్నాభాయ్, ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ సినిమాలను 20 సార్లు చూసినట్లు ప్రభాస్ చెప్పాడు. ప్రభాస్కు వాలీబాల్ క్రీడ, కత్తి యుద్ధాలు, రాక్ క్లైంబింగ్ అంటే బాగా ఇష్టం. ఈశ్వర్తోనే మంచి నటుడుగా ప్రభాస్ నిరూపించుకున్నారు. 2002లో వచ్చిన ఈశ్వర్ సినిమాతో చిత్రసీమకు డార్లింగ్ పరిచయం అయ్యారు. జయన్ సి పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్గా నిలిచింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాతో ప్రభాస్లో మంచి నటుడు ఉన్నాడని నిరూపించింది. ఈశ్వర్ మూవీలో ప్రభాస్ సరసన శ్రీదేవి, విజయ్ కుమార్ హీరోయిన్గా నటించారు. సీనియర్ నటులు రేవతి, శివకృష్ణ, బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ సినిమాకు ఆర్పి పట్నాయక్ సంగీతాన్ని అందించారు. ప్రభాస్తో పాటు హీరోయిన్ శ్రీదేవి, విజయ్ కుమార్, ఆర్పి పట్నాయక్కు ఇదే మొదటి సినిమా కావటం విశేషం. ఈశ్వర్ మూవీ తర్వాత రాఘవేంద్ర సినిమాతో నిరాశపరిచిన అనంతరం శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం చిత్రంతో అమ్మాయిల హృదయాలు ప్రభాస్ కొల్లగొట్టారు. ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్స్లతో మాస్ ఆడియన్స్కు యంగ్ రెబల్ స్టార్ దగ్గరయ్యారు. ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ సాంగ్ని ఒకసారి చూద్దామా? దర్శకత్వంలో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన వర్షం సినిమాతోనే ప్రభాస్ మాస్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. 3 నందులతో పాటు పలు అవార్డులను కూడా ఈ సినిమా దక్కించుకుంది. ప్రభాస్ను యాక్షన్ హీరోగా బ్రేక్ ఇవ్వాలన్న ప్రయత్నం ఒక్కడు స్టైల్లో వెళితే వర్కౌట్ అవుతుంది అన్న తలంపుతో వర్షం తీసినట్లు కనిపించింది. అటు యాక్షన్ చిత్రం కానీ ఇటు ప్రేమ కథ కానీ ఈ చిత్రం పాయింట్ మాత్రం బాగుంది. అయితే ప్రభాస్ మంచి యాక్షన్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఈ సినిమా నిరూపించింది. త్రిష ఈ సినిమాకు ప్రధాన బలం. ఆమె అందమే చాలా వరకు సినిమాను భరించేలా చేస్తుంది. ఇక ప్రభాస్, త్రిష జంటగా నటించిన వర్షం మూవీ 2004 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. గోపీచంద్ విలన్గా నటించిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్గా నిలిచింది అని చెప్పవచ్చు. చిరంజీవి నటించిన అంజి, బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ వంటి చిత్రాల నడుమ భారీ పోటీల్లో రిలీజ్ అయిన మూవీ వాటిని పక్కకు నెట్టి బాక్స్ ఆఫీస్
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్ కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. మరి ఈ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ ఎంట్రో సీన్ ని ఒకసారి చూసేద్దామా? छत्रपति ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. అప్పటి వరకు వర్షం సినిమా మినహా మరో హిట్ లేని ప్రభాస్ కు ఛత్రపతి ఊపిరి పోసింది. కేవలం ఊపిరి కాదు, రెబల్ స్టార్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను తీసుకొచ్చింది. ఛత్రపతి సినిమా అప్పటిలో సంచలనం. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. ఈ సినిమా అప్పటిలో 27 కోట్ల వరకు వసూలు చేసింది. మా సినిమాను ఇంత ఊపు వచ్చేలా తెరకెక్కించిన రాజమౌళికి సలాం చేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఇంట్రో ఎపిసోడ్, ఆ తర్వాత లైన్ దాటి సీన్ హైలైట్. ఉప్పల్ నాయుడు, బాజిరెడ్డి, కాట్రాజ్, ఇలా ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా హైలైట్ అయింది. మరీ ముఖ్యంగా ప్రభాస్ తమ్ముడిగా నటించిన షఫీ క్యారెక్టర్ ఇప్పటికీ గుర్తుంది అందరికీ. నీ అమ్మ కాదురా నా అమ్మ వసకొల్ల, అటు షఫీ చెప్పిన డైలాగ్ సూపర్ ఫేమస్. మూవీ 30 సెప్టెంబర్ 2005 లో విడుదలైన ఈ చిత్రం నేటితో 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రభాస్ కు మాస్ హీరోగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించింది. శ్రియ గ్లామర్ సినిమాకు మరో అదనపు ఆకర్షణం. ఫస్ట్ హాఫ్ ఉన్నట్లు సెకండ్ హాఫ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అప్పటి వరకు తెలుగు సినిమా కని విని ఎరుగని రికార్డులు సెట్ చేసేదని విశ్లేషకులు ఇప్పటికీ అంటూ ఉంటారు. హీరోయిజం, ఎలివేషన్ సీన్స్లో అప్పటి వరకు ఉన్న ఫార్ములా కంటే మరింత ఎక్కువ మసాలా వేసి చూపించాడు రాజమౌళి. ఛత్రపతిగా ప్రభాస్ తిరగబడే సీన్ తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ అని చెప్పవచ్చు. అన్నింటినీ మించి అమ్మ సెంటిమెంట్ కూడా ఛత్రపతి సినిమాకు ప్రాణం పోసింది. కీరవాణి సంగీతం సినిమాకు మరో ప్రాణం. వేణుమాధవ్ కామెడీ కూడా బాగా ఛత్రపతికి మరో బలం. ప్రతి ఫ్రేమ్లో ప్రతిభను చూపే ఎంఎస్ రాజు, వేసే ప్రతి అడుగులో వెరైటీ చేసే ప్రభుదేవ, మళ్ళీ కలిసి చేసిన ప్రయత్నం పౌర్ణమి. క్లైమాక్స్ సీన్ బాగుండటం కొంతవరకు ఊరట. పౌర్ణమి యాక్షన్ మ్యూజికల్ డాన్స్ ఫిల్మ్. దీనికి ప్రభుదేవ దర్శకత్వం వహించారు. దీనిని ఎంఎస్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో త్రిష టైటిల్ రోల్లో నటించారు. ప్రభాస్, చార్మి, సింధు తొలాని మరియు రాహుల్ దేవ్ నటించారు. ఈ మూవీకి దేవిశ్వరప్రసాద్ సంగీతం అందించారు. ఎడిటింగ్గా కృష్ణారెడ్డి, సినిమాటోగ్రఫీగా వేణు పనిచేశారు. ఈ సినిమా ఏప్రిల్ 21, 2006 విడుదలైంది. ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ సాంగ్ని ఒకసారి చూసేయండి. స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి చిత్రం వల్ల అది సాధ్యమైంది. అయితే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే ప్రభాస్ కెరియర్ లో డార్లింగ్ చిత్రానికి ముందు, డార్లింగ్ తరువాత అని చెప్పుకోవాలి. కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన డార్లింగ్ చిత్రానికి ముందు ప్రభాస్ కు రెండే హిట్ సినిమాలు ఉండేవి. అందులో ఒకటి వర్షం, మరొకటి ఛత్రపతి. ముఖ్యంగా ఛత్రపతి తరువాత ప్రభాస్ నటించిన పౌర్ణమి, యోగి, మున్నా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. తర్వాత వచ్చిన బుజ్జిగాడు, బిల్లా చిత్రాలు యావరేజ్ గానే ఉన్నాయి. ఏక్ నిరంజన్ కూడా ఫ్లాప్ అయింది. అలాంటి టైంలో ప్రభాస్ కు డార్లింగ్ చిత్రం హిట్ అయ్యి ఊపిరి పీల్చుకునేలా చేసింది. డార్లింగ్ చిత్రం వచ్చి 13 ఏళ్లు పూర్తయింది. ప్రభాస్ తో ఛత్రపతి నిర్మించిన భోగవల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటికి సరికొత్త విధంగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించాడు. కాజల్ గ్లామర్, జీవి ప్రకాష్ సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ఇప్పటికీ ఈ చిత్రానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తే లేదు. మరి ఈ మూవీలోని ప్రభాస్ స్టైలిష్ గా చిందులేసిన సాంగ్ ని ఒకసారి చేసేయండి. పాన్ ఇండియా స్టార్
ప్రభాస్ కు ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ ఏర్పడేలా చేసింది మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం. అనేక ఫ్లాపుల తర్వాత డార్లింగ్ చిత్రంతో హిట్ అందుకున్న ప్రభాస్ కు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం హిట్ అయ్యి ప్రభాస్ క్రేజ్ ను మరింత పెంచేలా చేసింది. దసరా డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం April 22, 2011 లో విడుదలయ్యింది. కథలో అసలు ఇమ్మడని బ్రహ్మానందం రఘుబాబు కామెడీ ఫైట్స్ లైటర్ వీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దాం అనుకున్నాడు. ఇలాంటి కొన్ని కమర్షియల్ అంశాలను త్యాగం చేస్తే సినిమాకు నిండుతనం వచ్చేది. ప్రభాస్ ఎప్పటిలాగే క్యారెక్టర్లో లీనమైపోయి ఈజీగా నటించేశారు. టెక్నికల్గా కెమెరా ఎడిటింగ్ వంటి శాఖలు వంక పెట్టాల్సిన పని లేదు. పాటలు మూడు బాగున్నాయి. రీరికార్డింగ్ ఎమోషనల్ సీన్స్లో ఆ డెప్త్ తేలకపోయింది. అసభ్యత అశ్లీలం లేకుండా ఫ్యామిలీలను టార్గెట్ చేసిన ఈ చిత్రం ఆ వర్గాన్ని ఆకర్షించే అవకాశం ఉంది. టైటిల్ ప్రమోషన్ చూసి బొమ్మరిలో రేంజ్ సినిమా అనుకోకుండా ప్రభాస్ డార్లింగ్లా ఉంటుంది అనుకుని వెళితే నిరాశపరచదు. ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ సాంగ్ ఒకసారి చూద్దాం. ఇదండి ఇవాల్టి అ సాంగ్ విత్ హీరో. మరి ఈరోజు అ సాంగ్ విత్ హీరోలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీస్లోని ఎంట్రీ సాంగ్స్ తాలూకు విశేషాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బాయ్.